మీరు చూస్తున్నారు ఆదీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు చెప్పబోయే పాఠం స్ఫూర్తి ప్రదాతలో ఉపవాచకము ఒకటో భాగం ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు స్వాగతం సుస్వాగతం సాహసవీరుడు మళ్ళీ మస్తాన్ బాబు ఈ పిలుపు విని ఏ ఒక్కరు రాకున్నా సాగిపో సాహసముతో ముందడుగు వేయి విజయం నీ సొంతమవునోయ్ ఎప్పుడు చూసినా చెట్లమ్మట పుట్లమ్మట తిరగడమే గాని నాలుగు అక్షర ముక్కలు నేర్చుకుందామని లేదేందిరా వీడి అల్లరిని భరించలేకుండా ఉన్నాం గాని ఎక్కడన్నా దూరంగా ఏదన్నా హాస్టల్లో జరిపిద్దాం అప్పుడన్నా బాగుపడతాడు ఐదుగురు సంతానంలో చిన్నవాడైన మస్తాన్ బాబు గురించి తండ్రి మస్తానయ్య ఆందోళన పడుతుంటే నా బిడ్డకేమి చురుకైనాడు తెలివైనాడు వాడికి చదువు రాక ఎక్కడికి పోద్ది ముద్దుల కొడుకును హాస్టల్లో చేర్చి ఎక్కడ దూరం చేస్తారోనని కొడుకును గారాభంగా దగ్గరికి తీసుకుంటూ అంది తల్లి సుబ్బమ్మ ఆ తల్లికి ఏం తెలుసు భవిష్యత్తులో తన కొడుకు కీర్తి ప్రతిష్టలు శిఖరాయమానమవుతాయని నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం ఒక మారుమూల గిరిజన గ్రామము యానాదులు ఎరుకుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన పద్మశ్రీ వెన్నెల కంటి రాఘవయ్య గారు గిరిజనుల కోసం నిర్మించిన గ్రామం ఇది ఎక్కాడితే గానీ డొక్కాడని వీరు ఊరి పక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టి అమ్ముకుంటూ వ్యవసాయము కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు ఆ కుగ్రామంలో మళ్ళీ మస్తానయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళ గురించి గ్రామంలోనే కాదు చుట్టుపక్కల వాళ్ళలో కూడా చెప్పుకుంటారు కారణం ఏమిటంటే పూట గడవడం కూడా కష్టంగా ఉండే ఆ కుటుంబంలో నుంచి ఆడపిల్లతో సహా నలుగురిని బడికి పంపి చదివిస్తుండడమే మస్తానయ్య కాస్త అక్షర జ్ఞానం ఉన్నవాడు చదువు విలువ తెలిసినవాడు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసేవాడు ఇంట్లో తిండికి బట్టకు లేకపోయినా పిల్లల పుస్తకాలకు మాత్రం కొరత రాకూడదనుకునేవాడు అలాంటి నిరుపేద కుటుంబంలో 1974 సెప్టెంబర్ 3వ తేదీన మస్తాన్ బాబు జన్మించాడు 5 ఏళ్ల వయసులో మస్తాన్ బాబును ఊరిలో ఉండే పాఠశాలలో చేర్పించారు చిన్నవాడైనా మస్తాన్ బాబు బడికి వెళ్లకుండా స్నేహితులతో కలిసి ఊరి చివర ఉండే తోటల్లోకి వెళ్ళి చెట్లెక్కుతూ కాయలు కోసుకుంటూ కాలువల్లో ఈత కొడుతూ రోజంతా ఆడేవాడు ఎన్నెన్నో కొత్త కొత్త ఆటలు సృష్టించేవాడు ఏ సాయంత్రానికో ఇల్లు చేరేవాడు రాత్రికి తండ్రి ఇంటికి రాగానే మస్తాన్ బాబు అల్లరిపై ఫిర్యాదుల పర్వం మొదలయ్యేది తరువాత కథ మామూలే ఆటల ధ్యాసలో పడి బడి పూర్తిగా మానేస్తున్నాడని సాయంత్రం పూట ప్రైవేట్ ట్యూషన్ పెట్టించాడు మస్తానయ్య అంతటితో ఊరుకోలేదు తన కొడుకును బాగా చదివించాలని 6 కిలోమీటర్ల దూరంలో ఉండే సంగం అనే ఊరిలో పాఠశాలలో చేర్పించాడు బస్సులో వెళ్ళి ఒక చోట దిగి అక్కడి నుంచి 1 మైలు దూరం నడిచి బడికి వెళ్ళాలి దారిలో ఉండే చెట్లు చేమలు కొండలు గుట్టలు మస్తాన్ బాబుకు ఎంతో ఆసక్తి కలిగించేవి ఒకరోజు స్నేహితులతో కలిసి గుట్టలు ఎక్కడానికి వెళ్ళాడు అదే అతడి పర్వతారోహణకు బీజం పడిన రోజు రాళ్ళు ముళ్ళు దాటుకుంటూ కొండను ఎక్కడం అతనికి తెలియని ఆనందాన్నిచ్చింది స్నేహితులంతా వంట చెరుకు సేకరిస్తుంటే పొదల మధ్య కాలిబాట చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు చేతిలో ఉన్న కత్తితో నాగజముడు పొదలు నరుకుతుంటే ఆ చెట్లకుండే తెల్లని పాలు చింది కళ్ళలో పడ్డాయి అంతే కళ్ళు మండిపోతుంటే ఏడుస్తూ బాధ తట్టుకోలేక కింద పడి దొర్లసాగాడు ఇంతలో స్నేహితులు వచ్చారు అందరూ కలిసి వైద్యశాలకు తీసుకుపోయారు ఈ వార్త తండ్రికి చేరింది కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరారు డాక్టర్ మందులిచ్చి భయపడాల్సిందేమీ లేదని చెప్పి ఇంటికి పంపాడు కొడుకు గురించి మస్తానయ్యకు ఆందోళన ఎక్కువైంది ఇంకెక్కడైనా మంచి బడి దొరుకుతుందేమోని ఇంకెక్కడైనా మంచిబడి దొరుకుతుందేమోనని విచారించాడు కోరుకొండ సైనిక పాఠశాల ఉందని అక్కడ చక్కని క్రమశిక్షణతో పాటు మంచి చదువు కూడా వస్తుందని తెలుసుకున్నాడు అప్పు చేసి కోరుకొండ ప్రవేశ పరీక్ష శిక్షణలో చేర్పించాడు తన చదువు కోసం తండ్రి పడుతున్న తపన ప్రతి నెల ఫీజు చెల్లించడం కోసం పడుతున్న కష్టం మస్తాన్ బాబును ఆలోచింపజేశాయి తండ్రి తరచుగా చెప్పే స్వశక్తితో ఎదగాలని ఏకలవ్యుని కథను చెప్పి ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకునేవాడు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అందరూ ఎంతో సంతోషంలో మునిగిపోయారు కాలం ఊరుకుండదు కదా బంధువుల పొలంలో మోటార్ బిగించి
బంధువుల పొలంలో మోటార్ బిగించి వస్తున్న మస్తానయ్య మీద శత్రువులు దాడి చేశారు. కొడవళ్ళు గొడ్డళ్లతో నరికేశారు. తీవ్రమైన గాయాల పాలై పడిపోయిన అతన్ని చూసి చనిపోయాడనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. తన బిడ్డలను చదివించాలని, తాను ఎలాగైనా బతకాలని దృఢ సంకల్పంతో గాయాలను సైతం లెక్క చేయకుండా నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు. తెలిసిన వాళ్ళు ఎవరో వైద్యశాలలో చేర్చారు. మరణం అంచుదాకా వెళ్ళి తిరిగి బయటపడేలా చేసింది. తన కొడుకును సైనిక పాఠశాలలో చేర్పించాలన్న పట్టుదలేనని తండ్రి చెబుతుంటే ఎలాగైనా సరే కష్టపడి చదవాలనే సంకల్పం మస్తాన్ బాబులో మొలకెత్తింది. కోరుకొండ సైనిక పాఠశాల వాతావరణం మస్తాన్ బాబుకు ఎంతగానో నచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యే దినచర్య రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఊపిరి సలపని ఈ కాల నిర్ణయ పట్టిక ఇంటి గురించి బెంగపడకుండా చేసింది. బుద్ధి బలాన్నే కాకుండా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే వ్యాయామము, క్రీడలు, ఈత మొదలైన అంశాలన్నింటిలోనూ మస్తాన్ బాబు ఉత్సాహంగా పాల్గొనేవాడు. పాఠశాల అనుభవాలతో వారం వారం ఇంటికి ఉత్తరాలు రాసేవాడు. పాఠశాల ఆవరణంలో ఉన్న లెఫ్టినెంట్ ఉదయ భాస్కర్ విగ్రహాన్ని ప్రతిరోజు తదేకంగా చూసేవాడు. ఉదయ భాస్కర్ కోరుకొండ పాఠశాల పూర్వ విద్యార్థి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదురోయిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పటికైనా సరే ఎవరెస్ట్ను ఎక్కాలని మస్తాన్ బాబు కలలుగనేవాడు. 10వ తరగతిలో ఉండగా పాఠశాల తరపున సిమ్లా వెళ్లే అవకాశం వచ్చింది. మంచుతో కప్పిన హిమాలయ శిఖరాలను, పైన్ వృక్షాల వరుసలను, వాటి పూల సుగంధాన్ని మైమరిచిపోయి ఆస్వాదించాడు. అయితే అక్కడ జరిగిన ట్రెక్కింగ్లో మస్తాన్ బాబు కేవలం సి గ్రేడ్ మాత్రమే పొందగలిగాడు. కోరుకొండ పాఠశాలలో 7 ఏళ్ల చదువు పూర్తయింది. మిత్రులంతా విడిపోతున్నామని చాలా బాధపడ్డారు. ఇంజనీరింగ్ చదవాలన్న తన కోరికను తండ్రికి తెలిపాడు. ఆయన ఎంతో సంతోషించాడు. జంషెద్పూర్ ఐఐటీలో బీటెక్లో చేరాడు. ఉన్న కాస్త పొలం కూడా అమ్ముకోక తప్పలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎంతగా ఇబ్బంది పెడుతున్నా చిరునవ్వుతో భరిస్తూ చదువు మీద నుండి దృష్టి మరల్చలేదు. హాస్టల్కు డబ్బు కట్టలేక వేరుగా గదిలో ఉన్నప్పుడు రోజుల తరబడి తిండి లేకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణించింది. స్నేహితుల సహకారంతో కాలం గడిపేవాడు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ చిరునవ్వుతో సరదాగా ఉండే మస్తాన్ బాబును చూసి తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయేవారు. ఈ స్వభావమే అతడికి ఎంతోమంది స్నేహితులయ్యేలా చేసింది. కళాశాలలోని సాహసికుల సమాఖ్యలో చేరి కొండలు ఎక్కడము, పడవ నడపడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అతడిలోని ఏకాగ్రతను, పట్టుదలను, స్నేహ స్వభావాన్ని అధ్యాపకులతో సహా అందరూ అభిమానించేవారు. 1994లో కళాశాల తరపున హిమాలయ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు 14,500 అడుగుల ఎత్తులో ఉన్న యమునోత్రి పర్వతాలను అధిరోహించాడు. సూర్యుని వెలుగు సోకి వివిధ రంగుల ఆభరణాలు ధరించినట్లుగా వెలిగిపోతున్న మంచు పర్వతాలను చూసి ఎవరెస్టును ఎక్కి తీరాలన్న పట్టుదల మరికాస్త పెరిగింది. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తండ్రి ఎంతో సంతోషించాడు. దాదాపు 3 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడు. తన జీవిత లక్ష్యం ఇది కాదని, మరేదో ఉందని నిరంతరము మదనపడేవాడు. ఉద్యోగం మానేసి మస్తాన్ బాబు ఎంటెక్ చదవాలని నిర్ణయించుకోవడంతో తండ్రి అడ్డు చెప్పలేదు. ఖరగ్పూర్ ఐఐటీలో చేరాడు. కళాశాలలో మిత్రులతో కలిసి మరొకసారి హిమాలయాలకు వెళ్ళాడు. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ హిమాలయాలను చూసే అవకాశం రావడము అతడిలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఎంటెక్ పూర్తయింది. కలకత్తాలోని ఐఐఎంలో ఎంబీఏలో చేరాడు. ఐఐఎం తరపున ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో పాల్గొన్నాడు. అప్పటికే అంతర్జాలంలో విస్తృతంగా పరిశోధించి ఎవరెస్ట్ గురించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని సేకరించేవాడు. ఒకరోజు కళాశాల నుండి గదికి చేరేసరికి తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని, తొందరగా రావాలని ఇంటి నుంచి వార్త అందింది. తండ్రి మరణము అతడిని ఎంతగానో కుంగదీసింది. బాధను దిగమింగి ఎంబీఏ పూర్తి చేయాలని సంకల్పించాడు. ఎంబీఏ చివరి పరీక్ష పూర్తి కాగానే లక్షల వేతనం వచ్చే ఉద్యోగావకాశాలన్నింటినీ వదులుకొని నీకు నచ్చిన పనిని సాధించే వరకు వెనుదిరగవద్దు అనే తండ్రి మాటను మననం చేసుకుంటూ హౌరా రైలెక్కి ఢిల్లీ చేరుకున్నాడు. తన కలలను సాకారం చేసుకునేందుకు గంగోత్రి లోయను చేరుకున్నాడు. పూర్తిస్థాయి పర్వతారోహకుడిగా మారడానికి సాధన మొదలుపెట్టాడు. పర్వతారోహణ అత్యంత ప్రమాదకరమైన సాహసయాత్ర.
ప్రాణవాయువు లభించని స్థితి, ముందుకొచ్చే మంచు తుఫానులు, నిరంతరము అప్రమత్తంగా ఉండాలి. పర్వతారోహకుడికి ఉండవలసిన శ్వాస నియంత్రణ, ఆత్మస్థైర్యం, ఒంటరిగా గడపగలడం, శారీరక దృఢత్వము మొదలైనవన్నీ సాధన చేశాడు. ఈత, వ్యాయామం, ప్రాణాయామం మొదలైనవన్నీ బాల్యం నుండే సాధన చేస్తుండడం వల్ల ఇవన్నీ సునాయాసంగా అధిగమించగలిగాడు. గంగోత్రి, భాగీరథి, అలకానంద పవిత్ర జలాలను స్పృశిస్తూ కాలాపత్తర్ చేరుకున్నాడు. బౌద్ధ భిక్షువుల మంత్రోచ్చారణలు వింటూ ముందుకు సాగాడు. తనకిష్టమైన భగవద్గీతను, రుద్రాక్షమాలను చేతబట్టుకుని సంక్లిష్టమైన పర్వత స్థానములు దాటుకుంటూ ప్రమాదభరితమైన మంచు శిఖరాలను, లోయలను అధిగమిస్తూ హిమాలయాల్లోని కాంచనగంగా కనుమలను అధిరోహించాడు. ట్రాన్స్ హిమాలయన్ అధిరోహణలో భాగంగా 2000 కిలోమీటర్లను 132 రోజులు అధిగమించి మౌంట్ ఎవరెస్ట్ నుంచి మౌంట్ కైలాస్ వరకు చేరుకున్నాడు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మారిపోతున్న పర్వతాల రూపురేఖలను ప్రజలకు వివరించడానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం అంతటితో ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలను అధిగమించాలనే పట్టుదలను పెంచింది. 2005లో దక్షిణ అమెరికాలోని అకాంగువాను మొదట అధిరోహించిన తర్వాత ఆయనకు దక్షిణ అమెరికాతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆండీస్ పర్వతాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి అనుకున్నాడు. 2006లో తన సంకల్పాన్ని ప్రారంభించాడు. 2006 జనవరి 19 గురువారం అంటార్కిటిక్ ఖండంలోని విన్సన్ మాసిఫ్ అనే 4897 మీటర్ల ఎత్తున్న పర్వత శిఖరాన్ని అధిరోహించాడు. ఫిబ్రవరి 17 శుక్రవారం దక్షిణ అమెరికాలోని 6962 మీటర్ల ఎత్తున ఉన్న అకాన్కాగ్వా శిఖరం మీద కాలుమోపాడు. మార్చి 15 బుధవారం ఆఫ్రికాలోని 5895 మీటర్లు ఎత్తున్న కిలిమంజారోను కేవలం 2.5 రోజుల్లోనే ఎక్కి రికార్డు సృష్టించాడు. ఏప్రిల్ 1 శనివారం ఆస్ట్రేలియాలోని 2228 మీటర్లు ఎత్తున్న మౌంట్ కోస్ క్యూస్కో పర్వతాన్ని చేరుకున్నాడు. మే 21 ఆదివారం ఆసియాలోని 8848 మీటర్లు ఎత్తున్న ప్రపంచంలోకి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మీద 2006 మే 21 ఆదివారం నాడు కాలుమోపాడు. దేశభక్తికి గుర్తుగా జాతీయ పతాకాన్ని, స్ఫూర్తినిచ్చిన సైనిక పాఠశాల పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరం మీద నాటాడు. జూన్ 13 మంగళవారం ఐరోపాలోని ఎయిల్ మౌంట్ శిఖరాన్ని, జూలై 1 సోమవారం ఉత్తర అమెరికాలోని మౌంట్ మెకెన్లీ పర్వత శిఖరాన్ని అధిరోహించాడు. కేవలం 172 రోజుల వ్యవధిలో ప్రపంచంలో మరే సాహసికుడు సాధించలేని విధంగా 7 సమ్మిట్స్ పూర్తి చేశాడు. ఈ పర్వత వీరుడి అద్భుత సాహసము గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. దక్షిణ అమెరికా ఖండంలోని ఆండీస్ పర్వతాలంటే మస్తాన్ బాబుకి ఎంతో ఇష్టము. హిమాలయాల తర్వాత ఇవే ఎత్తైన పర్వతాలు. 7000 కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఈ పర్వతాల్లో అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. 2006 సంవత్సరంలో 7 ఖండాల్లోని 7 శిఖరాలను అధిరోహించే క్రమంలో అకాన్కాగ్వా శిఖరాన్ని ఎక్కినప్పుడే మిగతా 13 శిఖరాలను కూడా అధిరోహించాలని మస్తాన్ బాబు నిర్ణయించుకున్నాడు. ఈ పర్వత శ్రేణిలోని 14 శిఖరాలను అధిరోహించడం కోసం స్పానిష్ భాషపై పట్టు సాధించాడు. స్థానికులతో అనుబంధం పెంచుకొని ఈ పర్వతాల ఆనుపానులన్నీ తెలుసుకున్నాడు. 2015 మార్చి 23 6749 మీటర్లు ఎత్తున్న నెవాడో ట్రిస్ క్రూసెన్సర్ పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. వాతావరణం ప్రతికూలంగా ఉంది. అయినప్పటికీ ఆ పర్వతాల గురించి పూర్తిగా అవగాహన ఉండడం వల్ల అందరి ప్రమాద స్థితిలోనూ లక్ష్యాన్ని చేరుకున్నాడు. 4 శిఖరాలను దాటాడు. తిరిగి వస్తుండగా సుమారు 600 మీటర్ల దిగువన మార్చి 24 మంచు తుఫాను ప్రళయభీకరంగా విరుచుకుపడింది. మస్తాన్ బాబు తలదాచుకున్న గుడారము కకావికలమైపోయింది. ఏ పర్వతాలను ప్రాణప్రదంగా ప్రేమించాడో, ఏ పర్వతారోహణ ద్వారా భరతజాతి కీర్తిని దిగంతలదాకా చేరవేశాడో ఆ పర్వతాల్లోనే తనువు చాలించాడు. సాహస వీరుడికి ప్రపంచం యావత్తు నివాళులర్పించింది. వీరుడికి మరణం ఉండదంటారు. ఆయనలోని కార్యదక్షత, దృఢ సంకల్పం మనందరికీ మార్గదర్శనం చేస్తాయి. ప్రతి పాఠశాలకు, కళాశాలకు, ప్రతి విద్యార్థికి స్ఫూర్తినివ్వడానికి మస్తాన్ బాబు సాహస జీవితం మల్లెపూల
సుగంధంలా మన మనస్సుల్లో ఉంటుంది, మన మనస్సుల్లో ఎప్పటికీ ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు ఆదిటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే పాఠం స్ఫూర్తి ప్రదాతలు రెండవ భాగం. విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు స్వాగతం, సుస్వాగతం. వ్యాపార దిగ్గజం సత్యనాథెల్ల. వైఫల్యాన్ని ఎదుర్కోవడం కాదు, వైఫల్యం నుంచి ఏం నేర్చుకున్నామనేది ముఖ్యం. నా విజయగాథలన్నీ నా వైఫల్యాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలే. మానవ పరిణామక్రమంలో రాతి యుగము, ఇనుము యుగం మొదలైన దశలున్నట్లుగానే నేడు నడుస్తున్నది సాంకేతిక యుగం. అంతర్జాలంతో అనుసంధానమై ప్రపంచమంతా కుగ్రామంలా మారిపోయిన కంప్యూటర్ యుగము. కరెంటు బిల్లు మొదలుకొని క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ దాకా ప్రతి చోట కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. కంప్యూటర్ అక్షరాస్యత అత్యవసరంగా మారిన కాలం ఇది. విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తోంది. మన దేశంలో శరవేగంగా విస్తరించి అతి స్వల్పకాలంలోనే కోట్ల మందిని వినియోగదారులుగా మార్చుకున్న మొబైల్ ఫోన్ కూడా కంప్యూటర్ విజ్ఞాన ఫలితమే. ఇది కంప్యూటర్ రంగంలో ఒక అగ్రశ్రేణి సంస్థ. 1976లో బిల్ గేట్స్ ఈ సంస్థను స్థాపించాడు. నాటి నుండి నేటి వరకు టెక్నాలజీ ద్వారా ప్రపంచ గమనానికి కొత్త వరవడిని కల్పించిన ఘనత మైక్రోసాఫ్ట్కు దక్కుతుంది. ఇంత గొప్ప సంస్థకు సీఈఓగా పనిచేసే భాగ్యము ఒక భారతీయుని, తెలుగువాడిని వరించింది. ఆయనే సత్యనారాయణ నాథెల్ల, అలియాస్ సత్యనాథెల్ల. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి పాలనాధిపతిగా ఎంపికయ్యాడు. అకుంఠిత దీక్షా దక్షతలతో ఇంత గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకున్న మనవాడైన సత్యనాథెల్ల గురించి తెలుసుకుందాం. సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఏఎస్కు ఎంపికైన నాథెల్ల యుగంధర్ నాయుడిది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలము బుక్కాపురం గ్రామము. వీరి శ్రీమతి ప్రభావతి. ఈ దంపతులకు 1967లో సత్యనాథెల్ల జన్మించారు. కలెక్టర్గా, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికా సంఘ సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేసిన యుగంధర్ మంచి అధికారిగా మన్ననలు అందుకున్నారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన సత్య బాల్యం నుంచే తెలివితేటలు ప్రదర్శించేవాడు. తండ్రికున్న కార్యదీక్ష లక్షణాలని ఉనికిపుచ్చుకొని పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా అందరితో కలవిడిగా ఉండడము, అందరినీ కలుపుకొని పోవడము, నిజాయితీగా వ్యవహరించడము, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం, అవసరాల్లో ఉన్నవారిని ఆదరించడము, చేయూతనివ్వడము లాంటి సర్వోన్నత లక్షణాలను అలవర్చుకున్నాడు. సత్యకు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. క్రికెట్ జట్టులో సభ్యుడిగా తన ప్రతిభను నిరూపించుకొని కెప్టెన్గా కొనసాగాడు. క్రికెట్ బృందాన్ని సమన్వయపరిచే క్రమంలోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని, ఆటలాడడం ద్వారా మాత్రమే ఒత్తిడిని అధిగమించడము, విజయం కోసం పోరాడడం వంటి గుణాలు అలవడతాయని తాను నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో సత్యనాథెల్ల చెప్పారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీఈ డిగ్రీ పొందారు. ఆ తర్వాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ, షికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆయన ప్రతిభను గుర్తించి ఎన్నో సంస్థలు ఉద్యోగంలో చేరమని ఆహ్వానించాయి. అమెరికాలో అనేక సాఫ్ట్వేర్ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొంతకాలం సన్ మైక్రోసిస్టమ్స్లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్లో అడుగుపెట్టారు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి 5 ఏళ్లలో కంపెనీ వ్యాపారాన్ని 6,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు చేర్చారు. ఆ తర్వాత కొంతకాలము బిల్ గేట్స్కు టెక్నాలజీ సలహాదారునిగా వ్యవహరించారు. సమస్త ఉత్పత్తులు టెక్నాలజీ రూపకల్పనలో దిశానిర్దేశం చేయటం మీద దృష్టి నిలిపారు. మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన ఘనత సత్యనాథెల్లదే. మైక్రోసాఫ్ట్లో ఇంటర్నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీని మీదే నిర్వహిస్తున్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రాముల నిర్వహణకు ఇదే కీలకమైంది. అంతేగాక మైక్రోసాఫ్ట్లో $20 బిలియన్లకు పైగా వ్యాపారం చేసే సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్లలో సత్య
వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 38 ఏళ్ల క్రితము మైక్రోసాఫ్ట్ నెలకొల్పిన బిల్ గేట్స్, స్టీవ్ బోమ్రేలే మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇంతవరకు సీఈఓలుగా పనిచేశారు. ఇప్పుడు సత్యనాదెల్ల మూడవ సీఈఓగా ఫిబ్రవరి 2014న పదవీ బాధ్యతలు స్వీకరించి మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రగతి పథంలో పరిగెత్తిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకులైన బిల్ గేట్స్ సత్యనాదెల్లను సీఈఓగా నియమిస్తూ మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో సంస్థను ముందుకు నడిపేందుకు సత్యాను మించి మరొకరు లేరంటూ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథము, అందరినీ ఏకతాటిపై తీగల సత్తాగల నాయకుడిగా అత్య తన సామర్థ్యాన్ని నిరంతరము నిరూపించుకుంటూనే ఉన్నారంటూ బిల్ గేట్స్ ప్రశంసించాడు. మరోవైపు మైక్రోసాఫ్ట్కు సరైన సారథి అని, ఆయనతో కలిసి 20 ఏళ్ళు కలిసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్కు సరైన సమయంలో సరైన నాయకుడు లభించాడని స్టీవ్ బోమర్ తెలిపాడు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో అసాధ్యాలను సాధ్యము చేయగలమని నమ్మాలి, అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ ఫైల్డ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలతో పాటు డివైజుల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ సాధికారత సాధించగలిగేలా చూడగలగడము తమ వల్లే సాధ్యమవుతుందని సత్య పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరింత కష్టపడవలసి ఉందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించాడు. టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్కు సీఈఓ బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా తమ సంస్థలో నవకల్పనకే పెద్దపీట వేస్తామని చెప్పారు. సత్యనాదెల్ల జీవిత భాగస్వామి శ్రీమతి అనుపమ, వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండడం వల్ల అలాంటి పిల్లల కొరకు హైదరాబాదులో ఒక పాఠశాలను స్థాపించారు. నేను నిర్మించడాన్ని, నిరంతరము నేర్చుకోవడాన్ని ఇష్టపడతాను. పట్టుదల, కార్యదక్షత, నిజాయితీ, నాయకత్వము, సేవాభావం అనే లక్షణాలను సాధించినప్పుడే ఎంతటి క్లిష్టమైన విజయ శిఖరాలనైనా అధిరోహించగలుగుతామంటూ ఆ చరిత్రను నిరూపించిన సత్యనాదెల్ల నేటి యువతరానికి చక్కని రోల్ మోడల్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు ఆదిటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే పాఠం స్ఫూర్తి ప్రదాతలు 3వ భాగం. విద్యార్థిని, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు స్వాగతం, సుస్వాగతం. కళాతత్వవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్. ప్రకృతి మనకు గురువు, దైవం, ఆప్తమిత్రుడు. మనకెదురయ్యే సమస్యలన్నింటికీ ప్రకృతి నుండే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రశాంత జీవనము సాధ్యమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రాపంచిక దృగ్విన్యాసాలను మాంస నేత్రంతో, అంటే కంటితో అవలోకించడము అలవాటయ్యాక ఆ అనుభూతుల పరంపరను జ్ఞాననేత్రముతో, అంటే మనస్సుతో విశ్లేషించడము మొదలవుతుందంటారు తాత్వికులు. అందరికీ పరిసరాలు ఒక్క తీరుగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం ఆ పరిసరాల్లోంచి కొత్త సంబంధాలను గుర్తించగలుగుతారు, సరికొత్త ఆలోచనలు చేయగలుగుతారు, కారణాల కోసం అన్వేషిస్తారు, మానవాళి క్షేమం కోసం తపిస్తారు. ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రజలందరికీ చేరువయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పంతాను అవలంబిస్తారు. కొందరు కవులైతే కొందరు కళాకారులు అవుతారు, ఇంకొందరు శాస్త్రవేత్తలు అవుతారు, మరికొందరు తత్వవేత్తలు అవుతారు. చిత్రం ఏమిటంటే వీరిలో ఉన్న ఈ పార్శ్వాలన్నీ వారందరిలోనూ అంతో ఇంతో వ్యక్తమవుతూ ఉంటాయి. అరిస్టాటిల్, లియోనార్డో డావిన్సీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం మొదలైన వారంతా తాత్వికులుగా, వైజ్ఞానికులుగా, కళాకారులుగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. ఈ కోవకు చెందిన వారే కళాతత్వవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్. చిత్రకళ అనగానే రవివర్మ, దామర్ల రామారావు, వడ్డాది పాపయ్య, బాపు మొదలైన లబ్ధ ప్రతిష్ఠులు మన మదిలో మెదులుతారు. 50 ఏళ్ల వయసులో కుంచబట్టి అద్భుత కళా సృష్టి చేసిన కళా తపస్వి డాక్టర్ సంజీవ్ దేవ్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలము తుమ్మపూడి గ్రామంలో కీర్తిశేషులు సూర్యదేవర రామదేవరాయలు వెంకాయమ్మ దంపతులకు 1914
జులై నెల 3వ తేదీన సంజీవ్ దేవ్ జన్మించాడు. 4 ఏళ్ల వయసులోనే అతని తల్లి మరణించింది. కొంతకాలం వారి చిన్నాన్న సూర్యదేవర వెంకటకృష్ణయ్య గారి వద్ద పెరిగాడు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలోని కోనాయపాలెంలో అమ్మమ్మ సంరక్షణలో మేనమామ ఇంట పెరిగాడు. విద్యాభ్యాసం అంతా ఇంటి దగ్గరే కొనసాగింది. కొత్త విషయం తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు. అయితే 13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ తనను గారాబంగా పెంచుతున్న అమ్మమ్మ కూడా చనిపోయింది. మరికొంతకాలానికి తాను అమితంగా ప్రేమించే తన గారాల చెల్లి కూడా చనిపోవడంతో జీవితంలో విషాదం తప్ప మరేమీ మిగలలేదని తల్లడిల్లిపోయాడు. హక్కును చేర్చుకొని ఆదరించేవారు లేక ఒంటరితనాన్ని భరించలేక 18 సంవత్సరాల వయసులో హిమాలయాలకు వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో స్వామి పవిత్రానంద దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆయన సాంగత్యంలో పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మానవ జీవితం గురించి, ప్రకృతి గురించి పరిశోధన చేశాడు. ఆ సమయంలో రామకృష్ణ మిషన్ వారు ప్రచురిస్తున్న ప్రబుద్ధ భారతి అనే పత్రికలో ప్రచురించే వ్యాసాన్ని చదివి ఆ పత్రిక సంపాదకులైన ప్రబోధానంద స్వామితో తన అనుభవాలను ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పంచుకునేవారు. ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని కలుసుకుని తాను రచించిన కవితలను బెంగాలీ భాషలో ఆయనకు వినిపించినప్పుడు రవీంద్రుడు ఎంతగానో సంతోషించి కవి కవిగానేగాక మనిషిగా జీవించినప్పుడే కవిగా జీవించినట్లవుతుంది అని సంజీవ్ దేవ్తో అన్నాడు. సంజీవ్ దేవ్ ప్రకృతి ప్రేమికుడు కావడంతో కవిగానే కాకుండా చిత్రకళ విమర్శకుడిగా కూడా పేరు పొందాడు. సంజీవ్ దేవ్ పరిశీలన విధానాలను, విశ్లేషణలను గమనించిన విశ్వవిఖ్యాత చిత్రకారుడు నికోలస్ రోరిక్ నీ కళలు అద్భుతమైన సృజనాత్మకత వెలుగునిందుతోంది అని ప్రశంసించాడు. రవీంద్రుని మేనకోడలి కుమారుడైన అశిల్ కుమార్ హల్దార్ లక్నో ఆర్ట్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసేవాడు. అతడు బెంగాలీ భాషలో రచించిన మానస్ ముకుర్ అనే కావ్యాన్ని సంజీవ్ దేవ్కు అంకితమిచ్చారంటే వారిద్దరి మధ్య ఎంతటి స్నేహ సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రసిద్ధ నవలాకారుడు ప్రేమ్చంద్ను, భారతీయ జీవన విధానాన్ని అమితంగా ప్రేమించిన అనిమిషెంట్ను, ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని ఇలా ఎందరినో కలిసినప్పుడు భారతీయ పాశ్చాత్య తాత్విక అంశాలపై సుదీర్ఘమైన చర్చలు చేసేవారు. కొంతకాలం తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. సొంత ఊరిని మించిన స్వర్గమేది ఉండదని, సాటి మనిషిని సంతోష పెట్టడం కన్నా మించిన సౌఖ్యమేది ఉండదని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. తనకు సన్నిహితులైన చిత్రకారుడు ఎస్వి రామారావు, భావకవి కృష్ణశాస్త్రి, నవలా రచయిత చలం, కథారచయిత బుచ్చిబాబు మొదలైన వారితో కవిత్వ చర్చలు చేసేవారు. ప్రముఖ చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా సంజీవ్ దేవ్ ఇంటిలో దిగేవారు. సంజీవ్ దేవ్ గొప్ప మానవతావాది మాత్రమే కాదు, లేఖా రచయిత కూడా. దేశ విదేశాల నుంచి ఎంతోమంది విభిన్న అంశాలపై ఆయనకు ఉత్తరాలు రాసేవారు. వారందరికీ ఓపిక్గా ప్రత్యుత్తరాలిస్తూ సందేహ నివృత్తి చేసేవారు. ఆయన కోసమే మారుమూల గ్రామమైన తుమ్మపూడిలో తపాలా శాఖ వారు పోస్టాఫీసును ప్రారంభించారు. కష్టాల్లో ఉన్నవారిని ఓదారుస్తూ వారి సమస్యలకు సంజీవ్ దేవ్ లేఖల ద్వారా చూపిన పరిష్కారాలు నేటికి మార్గనిర్దేశం చేస్తాయి. మనం ఆనందంగా జీవించడంతో పాటు ఇతరులను కూడా ఆనందంగా జీవించేలా చూడడమే సర్వమతాల సారమని ప్రకటించిన సంజీవ్ దేవ్ కవి, చిత్రకారుడు మాత్రమే కాదు మనోవైజ్ఞానికవేత్త కూడా. మనోవిజ్ఞాన శాస్త్రం గురించి అనేక ప్రసంగాలు, వ్యాసాల ద్వారా ప్రజానీకానికి అవగాహన కల్పించేవాడు. రసరేఖలు, తేజోరేఖలు, రూపారూపాలు, దీప్తిధార, కాంతిమయి, రూపదర్శిని, వయోసింఫని మొదలైన రచనలు చేశారు. ఆయన ఆత్మగతగా చెప్పే తెగిన జ్ఞాపకాలు, స్మృతిబింబాలు ఎంతో ప్రాచుర్యం పొందిన రచనలు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఈస్థెటిక్ అనే కళాతత్వ శాస్త్రానికి తెలుగులో సంజీవ్ దేవ్ రచనలు చక్కగా సరిపోతాయని సాహితీ విశ్లేషకులు పేర్కొన్నారు. అనేక భాషలను సొంతంగా నేర్చుకుని బహుభాషావేత్తగా రూపొందినట్లుగానే చిత్రకళను కూడా సొంతంగా అభ్యసించి చిత్రకారుడయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ముందు చిత్రకళ విమర్శకుడై 50 సంవత్సరాల వయసు దాటాక కుంచ చేతబట్టి అద్భుతమైన వర్ణ చిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమే కాక లలిత కళలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను, తాత్వికతలను తృణాత్మకంగా విశ్లేషించారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం
డిలీట్ తో సత్కరించింది. కళలు సాహిత్యము సమాజ అభ్యున్నతికి దోహదపడేవిగా ఉండాలని కాంక్షించి జీవితాంతం దానికోసమే కృషి చేసిన కళాతత్వవేత్త సంజీవ్ దేవ్ 25/8/1999 యువలోక యాత్రను ముగించాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయం కృషితో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సంజీవ్ దేవ్ జీవన విధానం మనందరికీ ఆనందదాయకము. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. సాహసవీరుడు మస్తాన్ బాబు జీవిత చరిత్ర నుండి మీరేమి నేర్చుకున్నారు? కార్యదక్షత దృఢ సంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి, చర్చించండి. సత్యనాథుల్లా వ్యాపార దిగ్గజంగా మారడానికి తోడ్పడిన అంశాలేమిటి? డాక్టర్ సంజీవుడు తమ రచనలు చిత్రాల ద్వారా సమాజానికి ఏమి తెలియజేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.